ధర్మనిష్ట దాన ధర్మాలు అతిథి సత్కారాలకు పెట్టింది పేరుగా జీవించేవాడో భక్తుడు ఓ రోజు రాత్రి కుటుంబ సభ్యులు పనివారు కూడా నిద్రపోయాక తలుపు చప్పుడైంది అతడెల్లి తలుపు తీస్తే ఓ వృద్ధుడు అన్నం తిని భారమైంది అన్నాడు దీనంగా హృదయం ద్రవించి అయ్యా భగవంతుడి తరపున నా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించు అన్నాడు వృద్ధుడు భిక్ష ఆరగించి అన్నం పెట్టిన మీకు కృతజ్ఞతలు కానీ భగవంతుడి ప్రస్తావన ఎందుకు మధ్యలో ఆయనపై నాకు నమ్మకం లేదు అన్నాడు అది విని భక్తుడు నిశ్చేష్టుడయ్యాడు పరమాత్మ ఉనికిని ప్రశ్నిస్తున్నాడేంటని బాధపడ్డాడు వృద్ధుడు అంతటితో ఆగకుండా కనిపించని ఆ దేవుణ్ణి నమ్మడం వృధా అంటూ ఎద్దేవా చేశాడు దాంతో భక్తుడు ఆగ్రహించి అతని ముందున్న పళ్ళెం లాక్కుని బయట గెంటేశాడు ఆ రాత్రి కలలో దైవం కనిపించి ఆకలి తీరకుండానే ఆ వృద్ధుణ్ణి గెంటేశావేం నాయనా అన్నారు బాధగా నిన్ను విశ్వసించని వ్యక్తిపై ఎందుకు అందుకే ఆ నాస్తికుణ్ణి తరిమేశారు స్వామి అన్నాడు అది విన్న పరమాత్మ నాయనా ఏళ్ల తరబడి అతను నా ఉనికిని సందేహిస్తూ నిందిస్తున్నా భరిస్తూనే ఉన్నాను అతడి అవసరాలు తీరుస్తూనే ఉన్నాను నాకోసం నువ్వు ఒక్కరోజు ఆ అభాగ్యుణ్ణి భరించలేవా నన్ను నమ్మిన వాళ్లనే కాదు నమ్మని వాళ్లనూ ఆదరించాలి వాళ్లే అసలైన భక్తులు అన్నాడు నాస్తికుల్ని ఆదరించే స్వామి అవ్యాజ ప్రేమ ఆ భక్తుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది